సంభవామి యుగే యుగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆది శంకరాచార్యుల వారు దేశం నాలుగు దిక్కుల్లో నెలకొల్పిన పీఠాల్లో ప్రథమమైనది శ్రీ శృంగేరి శారదా పీఠం ఈ పీఠానికి తొలి ఆచార్యులు మొదలుకొని ఇప్పుడున్న ముప్పై ఆరవ పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి వరకు అందరూ శంకరాచార్య స్వరూపులే జగద్గురు శ్రీ 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 మహాస్వామి మహాస్వామివారు అతి చిన్న వయసులో సంస్కృతంలో అపారమైన పాండిత్యాన్ని గడించినవారు బాల్యావస్థలో కూడా వైరాగ్య భావంతో ఉండేవారు ఒకసారి అప్పటి శృంగేరి పీఠాధిపతి శ్రీ మదబినవ విద్యాతీర్థ మహాస్వామివారు విజయయాత్రలో ఉండగా స్వామివారిని సందర్శించి వారితో సంస్కృతంలో సంభాషించడంతో స్వామివారు ఎంతో సంతోషించి ఆశీర్వదించారు ఆ క్షణంలోనే తనకు గురువుల సాన్నిధ్యంలో శాస్త్రాధ్యయనం చేయాలన్న సంకల్పం ఏర్పడింది అనంతర కాలంలో తల్లిదండ్రులు స్వామివారి అనుమతితో శృంగేరి పీఠానికి వచ్చి అతి తక్కువ సమయంలోనే వేదశాస్త్రాలను పూర్తి చేశారు ఈయనకు ఉన్నటువంటి పాండిత్యాన్ని వైరాగ్య భావాన్ని చూసి మహాస్వామివారు అత్యంత ఆనందభరితులయ్యేవారు జితేంద్రియుడు వేద వేదాంగాది విచక్షణ కలవారే ఈ పీఠానికి అధిపతిగా తగినవాడని మహాస్వామివారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సీతారామాంజనేయ శర్మను ఉత్తరాధికారిగా నియమించి భారతీ తీర్థ అనే యోగ పట్టాను అనుగ్రహించారు అప్పటి నుండి భారతీ తీర్థులు శిష్యులకు ధర్మప్రబోధం చేయడానికి దేశం నాలుగు దిక్కుల అనేక సార్లు విజయ యాత్రలు చేసి జనులను ధర్మ మార్గంలో నడుపుతున్నారు వందలాది వేద పాఠశాలలు గోశాలలను నిర్మించారు అనేక దేవాలయాలకు కుంభాభిషేకాలు నిర్వహించి శృంగేరి పీఠాన్ని పరిపుష్టం చేశారు భారతీ తీర్థులు రచించిన గరుడ గమనతవ చరణ కమలవిహ అన్న స్థుతి అశేష ఆదరణ పొందింది యూట్యూబ్లో లక్షల కొద్దీ వీక్షణలు పొందింది లక్షలాది మంది చరవాణులను వీణుల విందైన పిలిచే స్వరంగా మారింది సామాన్యుల నుంచి అసామాన్య పండితుల వరకు వారి వారి స్థాయిని అనుసరించి ధర్మ ప్రమోదం చే ప్రబోధం చేయడం వీరి వల్లే సాధ్యం అంతేకాదు వీరికున్న శిష్యవాత్సల్యం అత్యధికం తమ వద్దనే వేదాధ్యయనం చేస్తున్న వెంకటేశ్వర శర్మను ఉత్తర పీఠాధిపతిగా నియమించి విధుశేఖర భారతీస్వామిగా పట్టాన్ని ప్రసాదించారు ఉత్తర పీఠాధికారి విధుశేఖరులే స్వయంగా పూనుకుని జగద్గురు వర్ధంతి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు జగద్గురువుల డెబ్భై ఒకటవ వర్ధంతి అంటే శృంగేరి జయంతినే వర్ధంతి అని అంటారు ఎప్పుడైతే సన్యాసం పుచ్చుకున్నారో అప్పటి నుంచి వారు మామూలు మానవుల్లా మరణించినట్లు లెక్క ఈ సందర్భంగా ఏప్రిల్ పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు దేశవ్యాప్తంగా అనేకమైన వైదిక కార్యాలు జరుగుతున్నాయి లోక కళ్యాణార్థం శృంగేరి అయుత చండీ యాగం అతిరుద్ర యాగం కోటి కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ ప్రాంతంలో అయితే చండీ అమ్మవారి ఆరాధనోత్సవాలు జరుగుతాయో ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అక్కడి జనులకు దుఃఖాలు తొలగిపోతాయి అకాల మరణాలు దూరం జరుగుతాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లుతారని ప్రతీతి జగద్గురువుల సప్తతి పూర్తి వేడుకల సందర్భంగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి వారి ఆశీర్వాదం లభించాలని ధర్మాచరణ పట్ల అందరికీ ప్రేరణ కలగాలని కోరుకుందాం